సరే, ఇక ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ క్రేజ్ ఏంటి అంటే ఓటీటీస్, ఎస్పెషల్లీ కరోనా నుంచి కొంచెం వాటికి బాగా బూమ్ వచ్చింది. సినిమాలు డైరెక్ట్గా అందులో రిలీజ్ చేసుకోవడం, పెద్ద పెద్ద సినిమాల దగ్గర నుంచి మనం చూసాం డైరెక్ట్ రిలీజ్లు కూడా చాలా అయ్యాయి, ఇప్పటికీ అవుతున్నాయి కూడా. సో ఈ ఓటీటీస్ అన్నవి నిర్మాతలకి ఏంటి ఒక వరం అనుకోవచ్చు? నిర్మాతల సంగతి దేవుడేరుకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం వరం అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన చాలా సినిమాలు రిలీజ్ అయినాయి ఓటీటీలో, అవి థియేటర్లో రిలీజ్ అయి ఉంటే డమాల్ అయిపోయి ఆ డిస్ట్రిబ్యూటర్లు పోయి ఉండేవాళ్ళు. అదృష్టం కొద్దీ ప్రజల డబ్బు పోయింది, పబ్లిక్ మనీ ఈ సాఫ్ట్వేర్ దీని వల్ల ఇదైంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో 5-8% సక్సెస్ ఉంటుందండి, 92-95% ఫెయిల్యూర్లే ఉంటాయి. మంచి సినిమాలు ఉండొచ్చు, రెవెన్యూ పరంగా ఫెయిల్యూర్లు 85% ఉంటాయి. 80-85% రెవెన్యూ పరంగా ఫెయిల్యూర్లు గ్యారంటీ సినిమా. ఎందుకనంటే ఆడియన్ పల్స్ పట్టుకోవటం అనేది అంత ఈజీ కాదు. మహామహులు కూడా ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, సంవత్సరానికి 4 సినిమాలు తీయమనండి ఆయన పట్టుకోగలడం చెప్దాం. రాజమౌళి గారికి ఫ్లాప్ లేదు ఫ్లాప్ లేదు అంటారు, 5 సంవత్సరాలకు ఒక్కో సినిమా తీస్తుంటే ఫ్లాప్తో ఏముంటుంది? అది కాదు కదా, 5 సంవత్సరాలకి 5 సినిమాలు తీస్తుంటే అప్పుడు ఫ్లాప్ ఏంటో హిట్ ఏంటో తెలిసిపోతుంది. అలాగా రెండోది స్టార్స్తో సినిమా తీస్తుండేటప్పుడు హిట్ ఫ్లాప్లు తెలియవు, కొత్త వాళ్ళతోనో లేకపోతే వీళ్ళతో తీస్తుంటే అప్పుడు హిట్ ఫ్లాప్. కొత్త వాళ్ళతో సినిమాను తీసి థియేటర్కి జనాలను రప్పించి వాళ్ళని మైమర్పించగలిగామనుకోండి, దట్ ఈజ్ ద టాలెంట్. ఇప్పుడు దాసనారాయణరావులు రాఘవేంద్రరావులు కోదండరామరెడ్డిలంతా వాళ్ళు చేసినవన్నీ అయ్యి ఇప్పుడు అలా చెప్పాలంటే రేలంగి నరసింహారావు లాంటి కోడి రామకృష్ణ రేలంగి నరసింహారావుని ఎక్కడ పెట్టాలండి? బంగారు విగ్రహాలు పెట్టాలి వాళ్ళకి. అంటే ఆ రోజుల్లో సంవత్సరానికి 10 సినిమాలు తీసినా 10 సినిమాల్లో 8 సినిమాలు హిట్లు ఇచ్చిన వాళ్ళందరూ నేననేది అలానే కాదు. కానీ బట్ ఓటీటీ అనేది శాశ్వతం కాదు. ఈరోజు అంటే టీవీ వచ్చిందని రేడియో వచ్చింది, టీవీ వచ్చింది, తర్వాత విహెచ్ఎస్ వచ్చింది, తర్వాత సీడీ వచ్చింది, సీడీ పోయి డివిడి వచ్చింది, ఇప్పుడు డిజిటల్. రేపు ఉదయం ఇంకోటి రావచ్చు, ఏముండదు, స్క్రీన్ ఉండదు, ఏముండదు. మామూలుగా ఇలా మన కారులో వెళ్ళి అలా కొడితే ఎయిర్లో సినిమా చూస్తూ ఉంటాం. ఏమో సార్ మీరు అన్నట్టు 100% వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఖాళీ గ్లాస్ అక్కడ ఉంటే దాని మీద మీరు ఆల్రెడీ స్క్రీన్ చూసేస్తున్నారు కదా. లేజర్ షో ఏంటి? రేపు లేజర్లో గ్యారంటీగా సినిమా వస్తుంది, మీరు కారులో వెళ్తారు, మీ కారులో లేజర్లో చూసేసుకుంటారు. ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ. కాకపోతే థియేటర్ సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు నాటకాలు ఉన్నాయి, నాటకాలకి 10 మంది కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయటం వేరు. ఇప్పుడు మనం 3 కలిసి సినిమా చూస్తున్నాం అండి, మన ఇంట్లో 3 కలిసి సినిమా చూస్తున్నాం. నాకు ఫోన్ వస్తే పాజులో పెట్టి మిమ్మల్ని అన్నా ఇబ్బంది పెడతా, లేకపోతే మీరు చూడండి నా ఫోన్ పక్కన తీసుకొని వెళ్తా. సినిమా థియేటర్లోకి వెళ్తే వెళ్ళాం కదా, ముందు ఫోన్ తీరు, తీస్తే నేను థియేటర్లో ఉన్నాను మళ్ళీ చేస్తానంటారు. ఇంట్లో సినిమా చూస్తుంటే ఓటీటీ సినిమా చూస్తున్నాను, తర్వాత ఏంటంటే అవతలవాడు అంటాడు ఓటీటీ సినిమా చూస్తే మాట్లాడేదానికి ఏంట్రా. అలాగా ఆ ఎంజాయ్మెంట్ వేరు, గ్రూప్ ఫ్యామిలీ ఎంజాయ్మెంట్. అట్ ద సేమ్ టైం యూత్ ఎప్పుడు 10 మంది మధ్యలో కూర్చొని ఆ సరదా ఎంజాయ్ చేయాలనుకుంటారండి. ఇంట్లో 20 మంది కూర్చొని మీరు సినిమా చూసినా సినిమాలాగా ఉండదు. మనకి సంబంధం లేని వాళ్ళు అందరితో కలిసి ఉండి చూస్తుండేటటువంటి, మొన్న ఎవరో కూడా అన్నారు సార్ దీని మీద సరదాగా నాకు గుర్తొస్తుంది, ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే సినిమా థియేటర్ గర్ల్ ఫ్రెండ్ లాంటిది ఇంపార్టెన్స్ ఇస్తాం ఓటీటీ పెళ్ళాంతే. మీకు ఎందుకనంటే 100% వాడు చాలా కరెక్ట్ డెఫినేషన్ చెప్పాడు. ఎందుకనంటే పెళ్ళం కూడా కాదు అంటే రెండో ఫ్యామిలీ అలాగా అంటే బాబా ఇక్కడ ఇక్కడైతే అక్కడ చూడొచ్చులే అక్కడైతే ఇక్కడ చూడొచ్చులే అని ఇది ఎప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు కదా. మనం ఎప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి కావాలంటే థియేటర్కి వెళ్తే కుదరదు కదా, మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్ళాలి, వెళ్ళాలి బిగినింగ్ నుంచే చూడాలి. కరెక్ట్ సార్. సార్ ఇండస్ట్రీలో నిర్మాతల పరంగా మనం స్టార్టింగ్లో అంటే కొంతమంది నిర్మాతలు ఈ మాటలు చెప్పారు మనకి పూర్వపు రోజుల్లో ఏది బ్లాక్ అండ్ వైట్ సినిమాలో లేదా వింటేజ్ వరకు కూడా కొంత నిర్మాతల పరంగా ఆ గౌరవం ఏదైతే ఉందో అంటే కథల ఇన్వాల్వ్మెంట్లో దగ్గర నుంచి సెలెక్షన్ హీరోలు వీళ్ళైతే బాగుంటుందా ప్రతి దాంట్లో ఉండేవాళ్ళు రాను రాను హీరో సెంట్రిక్ అయిపోయింది. అంటే హీరో ఏం చెప్తే అది స్టోరీ ఇన్వాల్వ్మెంట్ దగ్గర నుంచి అది ప్రొడ్యూసర్ అనేవాడు కేవలం డబ్బులు పెట్టడానికి మాత్రమే పరిమితం, ఇంకా దేంట్లో కూడా వేలు పెట్టాల్సిన అంటే పెట్టినా సరే దాన్ని హీరో చూసుకోవటము లేదా డైరెక్టర్ తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటము ఈ పరంగా మాటలు వింటున్నాయి కదండి, ఈ స్టేట్మెంట్కి మీరు ఏకీభవిస్తారండి? నూటికి కాదండి,
ఒకటికి 1000% ఏకీభవిస్తాం. అంటే ఒక 10 ఇయర్స్ క్రితమే కొంత స్టార్ట్ అయిందండి, కానీ ఇంత కాదు. ఈరోజు ఈరోజు ప్రపోజల్ మేకర్సే ఉన్నారు. ఇప్పుడు నేనున్నానండి, నా సినిమా తీస్తుంటే నేను ఇప్పుడు గాడ్సే ఉన్నా. కథ దగ్గర నుంచి ప్రతిదానికి నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ప్రయత్నించే, ఎందుకనంటే నా కంట్రోలు, నా ప్రాజెక్ట్. ఇప్పుడు నా ఇదే చిరంజీవి గారు నాకు డేట్లు ఇచ్చారనుకోండి, నా చేతిలో ఉండదు. ఆ డైరెక్టర్ ఏదో పోయి ఆయనకి చెప్తారు, అది చెప్పారు, ఆ కథ ఓకే అయిందంటారు. ఇవన్నీ అసలు సూట్ కేసు తీసుకెళ్లేదానికి, డబ్బు పట్టుకెళ్లేదానికి. ప్రొడ్యూసర్ పరిస్థితి ఈరోజు ఏంటంటే, ఎవడు ఒప్పిస్తాడు, ఎవడి దగ్గర డబ్బు తేవాలి, ఏది ఎక్కడికి పంచాలి, అది వైట్లో పంచాలనా బ్లాక్లో పంచాలనా అనేది ఉందో తప్పితే, వాడి కథ ఏంటో వాడికి తెలియదు, వాడు సాంగ్ ట్యూన్ ఏంటో వాడికి తెలియదు, రేపు షూటింగ్ ఏం జరుగుతుందో తెలియదు, ఆ షూటింగ్లో ఎంతమంది అసలు ఇతని దగ్గరకి ఎంతమంది మేనేజర్లు ఉన్నారు, ఎంతమంది అసిస్టెంట్ మేనేజర్లు ఉన్నారో కూడా ఈరోజు ప్రొడ్యూసర్స్కి తెలియదండి. సో కాల్డ్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఎవరు ఏమనుకున్నా కాదు అని అంటే, వాళ్ళు ఎవరన్నా నన్ను అడిగితే నీ సినిమా నిన్న ఎల్లుండికి ఏం ప్లాన్ చేసావు చెప్పమంటే చెప్పలేని పరిస్థితిలో చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళందరూ ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అది పోయిందండి, ఇంకా ఇంకా పోద్ది, అది అయిపోయింది. అసలు ప్రొడ్యూసర్ అనేవాడు సెట్లోకి వెళ్తే ఈ నా కొడుకు ఎందుకు వచ్చాడు అని వాళ్ళు అంటున్నారు. ఈడు కూడా మనం ఎందుకులే అని చెప్పి అక్కడికి వెళ్ళి ధైర్యంగా నేను ప్రొడ్యూసర్ అని చెప్పి అందరి ముందు చేరేసుకొని కూర్చునే సీన్లో లేడు. నిజాయితీగా చెప్తున్నాను, మానేటర్ ముందు చేరేసుకొని కూర్చునే సీన్లో లేడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మానేటర్ దగ్గర టచ్ అప్ బాయ్స్కు ఉన్న ఇంపార్టెన్స్ కూడా ప్రొడ్యూసర్స్కి లేదు అంతవరకు మాత్రం కాదు. అంటే ఘోరంగా అంటే అది అయిపోయింది, అది అయిపోయింది. ఈడుకు కూడా అది కావాలి, అది వద్దు అనుకున్నాడు ప్రొడ్యూసర్స్ ఉన్నారనుకోండి, ఎవడన్నా వాడి పద్ధతిలో వాడి సిస్టంలో వాడి సినిమా చేసుకుంటున్నాడు. ఆ సినిమా ఏంటంటే స్టార్స్తో ఉండదు, స్టార్ డైరెక్టర్లతో ఉండదు, స్టార్స్తో ఉండదు, చిన్న డైరెక్టర్లు చిన్న హీరోలతో చేసుకో. ఆ సినిమాలు అవి చేసుకొని ఎంజాయ్ చేసేవాడు వాడు డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, అయినా జాబ్ సాటిస్ఫాక్షన్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అవుతారు కదా సార్ నా సినిమా. రియల్గా చెప్తున్నాను, నా సినిమాలకు కూడా ఈరోజు పరిస్థితికి మనకే చిరాకేస్తుంది. అక్కడికి వెళ్తే ఆ ప్రొడక్షన్ బాయ్లు ఎంతమంది ఉన్నారో తెలియటం లేదు. అసలు ఆ జూనియర్ ఆర్టిస్ట్లు నేను చాలా అసలు నాకు మార్నింగ్ 7 గంటలకు కాల్ షీట్ అయితే 6 గంటల నుంచి నేను లొకేషన్లో ఉండేవాడిని, 6:30కి ప్యాకప్ అయితే 7 గంటలకు ప్యాకప్ అయ్యేది. ఈరోజు పరిస్థితులు అవి లేవు. అలవాటు చేసుకుంటున్నారు అనుకోవాలా? అంటే అన్నిటికీ జరగవండి, చిన్న సినిమా చిన్న ప్రాజెక్టు అలాంటి వాటిని చేసుకోగలం తప్పితే, లేకపోతే అన్నిటికీ జరగదు. నాకు బాలకృష్ణ గారితో సినిమా చేసే ప్రతిరోజు వెళ్ళేవాడిని నేను సెట్కి, కానీ ఫుల్ పేడ్ మనకుండే బిజీలు. అంటే ప్రొడ్యూసర్లు కూడా ఇంతకుముందు అదే ఒక్కటే వృత్తి ఉండేది ప్రొడ్యూసర్కి. నేను ప్రొడ్యూసర్ని, నేను ప్రొడ్యూసర్ని, నా సినిమా నా షూటింగ్ జరుగుతుంటే ఈ 20 రోజులు నేను దగ్గర ఉండి చూసుకోలేదు. ఇప్పుడు అది అయిపోయింది, నాకు ఇంకో రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకో వ్యాపారమో రకరకాల వ్యాపారం అయిపోయింది, లేకపోతే డబ్బులు అడుక్కునేదానికి ఇంకో వ్యాపారం, ఈ డబ్బులు పోగేసి తీసుకొచ్చేదానికి, ఇవన్నీ అయిపోయినాయి. పాత రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ని కలవాలంటే షూటింగ్ జరుగుతుంటే వాళ్ళు షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా బయర్ కానీ లేకపోతే వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాడు అక్కడ షూటింగ్ జరుగుతుంటే ఇక్కడ ఆఫీస్లో కూర్చొని వ్యాపారాలు మాట్లాడుకునే పరిస్థితి. ఇంక ఇది మారదండి కొత్తగా, ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసరు అంతా వాట్సాప్లోనూ ఈమెయిల్లోనూ ఏమంటారు. కార్పొరేట్ వాళ్ళు చేస్తుంటారు చూడండి, కార్పొరేట్ వాళ్ళు సినిమా తెస్తుంటే అక్కడ తీసే ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఎవడికి వాడు ఎవడో తెలియదు. ఇప్పుడు అసలు ప్రొడ్యూసర్ అనేవాడు ఎవడో తెలియదు, ఇక్కడ సీఈఓలు వాళ్ళు కూడా తెలియదు. అగ్రిమెంట్లో సంతకం చేసుకునే రోజు తప్పితే వచ్చేసింది ఆ సిస్టమ్.